నమస్తే, జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. అమరజీవిని ఉన్న నారాయణ ఆశయ సాధన కోసం పాటుపడతామని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా మహబూబాబాద్ పట్టణ అధ్యక్షురాలు సూర్ణపు సావిత్రి అన్నారు. నున్న నారాయణ మార్గదర్శకంలో ఆయన సతీమణి నున్న రాజలక్ష్మి మహిళా సంఘం ఉద్యమ విస్తరణకు కృషి చేయడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఖమ్మంలోని నున్న నారాయణ నివాసాన్ని ఐద్వా ప్రతినిధి బృందం సందర్శించింది. నున్న నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహిళా సంఘం అభివృద్ధికి కృషి చేసిన నున్న రాజలక్ష్మిని ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు దాసరి అనిత, శ్రీదేవి, మారబోయిన కుమారుడు నున్న రమేష్, మనవడు షైనిక్, సోదరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లీడర్ గారు, నున్న మల్లు స్వరాజ్య మండలం నున్న రాజ్యం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మా మహిళలందరూ వచ్చి ఈ అమ్మని కలిసి చాలా అన్యాయంగా మమ్మల్ని అందరినీ చూసుకున్నది కాబట్టి మీ అందరం కలిసి చాలా సంతోషంతో మీరు సత్కరించాలని అనుకున్నాం. కాకపోతే నేను ఒక్కదాన్ని రావడం జరిగింది. మీరు ఒక్కదాన్ని రావడం అంటే నా ప్రేమ ఇప్పుడేకైనా అందజేసుకోకపోతే నాకు మేము నాకు మనసు ఒప్పుకోవట్లేదు. ఇట్లా ఉన్నోళ్ళు ఇట్లా ఆరోగ్యరీత్యా బాగుండట్లేదు కాబట్టి మాకు చేసిన సేవలు, మా మహిళలు చేసిన సేవలను మర్చిపోకుండా మా మహిళల తరఫున అమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 35-40 సంవత్సరాల దాకా మహిళలతో పోరాటాలు కానీ, ప్రతి సమస్య పైన కానీ, ప్రతి అనుమానముతోటి మాతో అందరితో కలిసిమెలిసి కష్టపడి మహిళల్ని చాలా ఉత్తేజపరుస్తూ మా అందరికీ చైతన్యం తెచ్చింది ఈ మహిళ కామ్రేడ్ కాబట్టి మా మహిళల ద్వారా అందరికీ మీ అందరం అమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అందరి తరఫున, మా మహిళల తరఫున అమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ధన్యవాదాలు అమ్మకు అందాలని, ఎప్పటికీ ఆరోగ్యంగా ఇంకా ఉండాలని ఆ ఆదర్శంతో మీ అందరం ముందుకు పోతామని తెలియజేస్తూ అమ్మకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అమ్మ స్ఫూర్తితోటే మేము ఇంతవరకు వచ్చినాం. నేను పట్టణ అధ్యక్షురాలు అయిన మహిళా సంఘం లీడర్ని. ఈ లీడర్ తనం అంటే అమ్మ నుండి మేము తెచ్చుకున్నదే. ప్రతి వాళ్ళు లీడర్ అంటే మా మహిళలలో చైతన్యం వచ్చి అనేక కష్టాలు, అనేక బాధలు అన్నీ అనుభవిస్తేనే ఇంతవరకు వస్తాం. ఒక మహిళలా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అమ్మ చాలా కష్టపడ్డది. అమ్మ చాలా మంచి లీడర్ అయింది. అమ్మతో కొంచెమైనా మేము ఆదర్శం తీసుకొనైనా మీ పాటికి ఎదిగినవంటి అమ్మే కారణం. నాకైతే ఆమెనే నన్ను తిప్పింది, ఆమెనే నన్ను ప్రతి అనుమానము నాకు నేర్పింది. అది ఎప్పటికీ నేను మర్చిపోను. నేను నా జీవితం ఉన్నంతకాలం నేను ఎప్పటికీ మర్చిపోను, అమ్మని మర్చిపోను. అలాగే నారాయణ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనలోన లేకపోయినా ఎప్పటికీ మాతో ఉంటాడు. అమ్మ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మన నేను చేసిన సేవ ఏ కొద్దిదైనా కానీ పెద్ద మొత్తంగా మా వాళ్ళందరూ కూడా నాకు సహకరించే విధంగా అప్పటి నుంచి నేను ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టి
నన్ను చాలా అపురూపంగా ఒక ఇదిగా గౌరవించే విధంగా ఆ విధంగా నన్ను చూసుకున్నారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా ఆ విధంగా నన్ను చూసుకొని ఈరోజు ఇక్కడికి నేను రావట్లేదని చెప్పనేసి కానీ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికి కూడా నా వైపు నుంచి కృతజ్ఞతలు, విప్లవాభి వందనాలు తెలియజేస్తూ, నేను ఎంత కొంతకాలం చేసినా కానీ ఆ మరుపురాని ఆ ముద్ర అనేది వాళ్ళల్లో ఆ విధంగా వాళ్ళు వేసుకున్నారు ఆ ముద్రని. కానీ ఎప్పుడైనా కానీ అందరూ మన పార్టీ పరంగా కానీ మహిళా సంఘం పరంగా కానీ చేసే వాళ్ళంతా కూడా అప్పటికి ఇప్పటికి కూడా నా దృష్టిలో చాలా ఎప్పుడూ గుర్తుండి ఉంటారు. చాలా విషయాలలో చాలా గుర్తులు ఉంటాయి. అప్పుడప్పుడు ఆ మెమరీస్తోనే నేను ఈ విధంగా ఉండటం జరుగుతుంది. ఇంకా ఉద్యమంలో ఇంకా ముందుకెళ్ళాలని చెప్పనేసినని, ఆ ఉద్యమంలో బాగా కొనసాగాలని చెప్పనేసినని, ఆరోగ్యరీత్యా నేను వెళ్ళలేకపోయినా కానీ దాన్ని ముందుకు తీసుకుపోవటానికి అందరూ సహకరించుకుంటూ ఆ విధంగా వెళ్తున్నారు, ఇంకా వెళ్ళాలని చెప్పనేసినని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.